హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 16వ అధ్యాయం, 10వ స్కందం 16వ అధ్యాయం 54వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా కాళీయ మర్దనము అనేటువంటి లీల కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత కాళీయుడు శక్తిహీనుడు అయిపోయిన తర్వాత కాళీయుడి యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో, పత్నులు, ధర్మపత్నులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థించడం అనేటువంటిది చూశాము. సో శ్రీకృష్ణ భగవాను చాలా అద్భుతంగా వాళ్ళు ప్రార్థించారు. తర్వాత మా తక్షణ కర్తవ్యం ఏమిటో తెలియచేయండి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడిని వేడుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఇక ముందు సెక్షన్లో ఇప్పుడు మనం ఈరోజు చదువుకోబోయే దాంట్లో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మరి కాళీయుడిని వదిలేశారు, కాళీయుడిని వదిలేసిన తర్వాత కాళీయుడు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడితోటి ప్రార్థనలుగా చేస్తున్నారు, ఇప్పుడు కాళీయుడి యొక్క ప్రార్థనలు ఈరోజు మనం చూస్తాం. కాళీయుడు తన రియలైజేషన్స్ చెప్తారు, అంటే తను తెలుసుకున్నటువంటి విషయం, ఈ లీలలో తను తెలుసుకున్నటువంటి విషయం, తను తనలో వచ్చినటువంటి మార్పు, ఇవన్నీ కూడా ఆయన తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో 54వ శ్లోకం నుంచి మనము ఈరోజు మొదలు పెడతాం. ముందుగా 54వ శ్లోకం రామారావు పూజ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇత్తం స నాగ పత్నీభిర్ భగవాన్ సమభిష్టుతః. ఇత్తం స నాగ పత్నీభిర్ భగవాన్ సమభిష్టుతః. మూర్ఛితం భగ్న శిరసం వేషసర్జాంగ్రి కుట్టనై. మూర్ఛితం భగ్న శిరసం విషసర్జాంగ్రి కుట్టనై. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధంగా నాగపత్నులచే స్తుతింపబడిన వాడై దేవదేవుడు మూర్ఛితుడు తన పాద తాడవచ్చే శిరములు భగ్నమైన వాడునగు కాళీయనాగును విడిచిపెట్టను. శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం. శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరును అనుసరించి శ్రీకృష్ణుడు ఆ నిర్ణయంకు వచ్చినంతటా వెంటనే కాళీయుని పడగలపై నుండి క్రిందకు దుమికి ఆ సర్పము దాని పత్రుల ఎదుట నిలబడింది. శ్రీకృష్ణుడు ఈ లీలను వర్ణించినప్పుడు బృందావనమునందరి చిన్న బాలుడే అయ్యుండెనని మనం తప్పక గుర్తుంచుకొనగలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు మామూలుగా ఈ లీల చేసినప్పుడు చాలా తక్కువ వయసు, ఎన్ని సంవత్సరాలండి? 6 సంవత్సరాలు. పౌగండ వయసు జస్ట్ స్టార్ట్ అయింది, అంటే 6 సంవత్సరాల వయసు. 6 సంవత్సరాల పిల్లాడు ఒకవేళ నిలబడి ఈపు తొక్కాడు అనుకోండి, మనం మామూలుగా చిన్నపిల్లలతోటి ఈపు తొక్కించుకుంటాం. ఓకే, అలా తొక్కాడు అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? సమ్మగా ఉంటుంది, బాధ అనిపించింది ప్రభుజీ. ప్రశాంతంగా హాయిగా ఉంటుంది, ఉంటుంది. సో మరి శ్రీకృష్ణ భగవానుడు తొక్కినటువంటి తొక్కుడికి ఇక్కడ రక్తం వచ్చేసింది, మూర్ఛితుడైపోయే పరిస్థితికి వచ్చాడు కాళీయుడు. మూర్ఛితుడైపోతున్నాడు, తర్వాత శిరములు భగ్నమైపోయాయి, అంటే పగిలిపోయాయి అన్నమాట. శిరాలన్నీ కూడా పగిలిపోయాయి. నా వెనకాల ఫోటో చూడండి, ఒక్కొక్క తలలోంచి రక్తం వస్తుంది. ఓకే, సో ఆ విధంగా తలలు పగిలిపోయే అంతగా తొక్కేశాడు శ్రీకృష్ణ. 6 నెలల పిల్లాడు, అది కూడా అంత పెద్ద శరీరం కలిగినటువంటి ఒక పెద్ద పాముని ఆ విధంగా తొక్కేశాడు. సో ఎప్పుడైతే ఈ పరిస్థితి వరకు చేరుకున్నాడో శ్రీకృష్ణ భగవానుని ఆ కాళీయ పత్నులు కూడా ప్రార్థించారు కాబట్టి ఇక ఆయనని విడిచిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే, 55వ శ్లోకం మంజులత మాత. ప్రతిలబ్ధేంద్రియ ప్రాణ కాళీయ శనకైర్హరిం. ప్రతిలబ్ధేంద్రియ ప్రాణ కాళీయ శనకైర్హరిం. ఉచ్చాత్ సముచ్వసందీన కృష్ణం ప్రాహ కృతాంజలిః. పృచ్ఛాత్ సముచ్వసందీన కృష్ణం ప్రాహ కృతాంజలిః. కాళీయుడు నెమ్మదిగా ప్రాణశక్తిని, ఇంద్రియ శక్తిని తిరిగి పొందెను. పిదప అతి కష్టముతో నిట్టూర్పులు విడుచుచు ఆ దీన సర్పము వినమ్రముగా దేవదేవుడగు శ్రీకృష్ణుడితో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ.
సో తనకు ఉన్నటువంటి ప్రాణశక్తిని, ఇంద్రియ శక్తిని మొత్తం కూడా కోల్పోయి లేవటం కూడా కష్టంగా ఉన్నటువంటి సమయంలో అతి కష్టంతో నిట్టూర్పులు వీడుస్తూ దీనంగా ఆ సర్పము శ్రీకృష్ణ భగవానుతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓకే, తను తన రియలైజేషన్స్ ఇప్పుడు చెప్తాడు. ఇక్కడి నుంచి కాళీయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఏ విధంగా కాళీయుడు తన రియలైజేషన్ చెప్తున్నారో నెక్స్ట్ మనకి ఒక 5-6 శ్లోకాల్లో మనము చూద్దాం. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ బ్రహ్మజీ. కాళీయవాచం కాళీవాచం వయం కాలా సహోత్పాత్యా తమసా దీర్ఘమన్యవః. వయం కాలః సహోత్పత్త్యా తమసా దీర్ఘమన్యవః. స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యద సంగ్రహః. స్వభావో దుస్త్యజానాథ లోకానాం యద సద్గ్రహః. కాళీయ నాగు పలికెను, సర్పజన్మము మమ్ము దుష్టులను అజ్ఞానులను నిరంతరము క్రోధవశులను కావించినది. దేవ, ఏ బద్ధ నైజముచే జనులు అసద్గృహులు ఇందురో దానిని విడిచిట వారికి అత్యంత కఠిన మగును. ప్రభుపాదుల వారి భవిష్యము దీనస్థితి కారణమైన కాళీయ నాగు శ్రీకృష్ణుని నిజవాక్కులతో స్తింపలక తన పత్నులు చేసిన స్థుతులతో కొన్నిటిని శబ్దాంతరము చేసి పలికినని శ్రీల సనాతన గోస్వామి పలికిరి. తన దేహము ఇతరుల దేహములు అసంఖ్యాకరకములకు ఇంద్రియార్థముల నుండి తాత్కాలికములు కల్మషపూర్ణమువైన విషయముల యెడ బద్ధజీవుడు తదాత్మము చెందునని ఆ సంగ్రహ అను పదము సూచించును. అట్టి భౌతికానురక్తి యొక్క చరమఫలము భంగపాటు, నిరాశ, క్రోధము అనునవి ఈ సత్యము దీనుడకు కాళీయునకు ఇప్పుడు స్పష్టమయ్యను. హరే కృష్ణ ప్రభు తండ్రి ప్రమాణం. హరే కృష్ణ. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనకి ఇందులో తెలియజేస్తున్నాడు కాళీయుడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సర్పజన్మము మమ్మల్ని దుష్టులను అజ్ఞానులను నిరంతర క్రోధవశులను కావించినది. తప్పు నాది కాదు, తప్పు నాకున్న శరీరాన్ని అని చెప్తున్నాడు. అంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి జీవికి ఉన్నటువంటి శరీరం దృష్ట్యా కొన్ని రకాల గుణాలు, లక్షణాలు అనేటువంటివి వస్తాయి. మనం వద్దనుకున్నా వస్తాయి. ఒక మనిషికి ఉండేటువంటి లక్షణం మనిషికి ఉంటుంది, పశువుకు ఉండేటువంటి లక్షణం పశువుకు ఉంటుంది. ఒక కుక్కని ఒక మనిషిలాగా భక్తి చేయమంటే చేయదు, ఒక కుక్కని కాముగా ఉండమంటే ఉండదు, ఒక కోతిని కొమ్మలన్నీ ఎగరకుండగా ఒక చోట కూర్చో అంటే కూర్చోదు, కూర్చుంటుందా? కూర్చోదు. కుక్క శరీరం వల్ల కుక్క స్వభావం దానికి వచ్చేస్తుంది. ఒక కుక్క ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తుంది, ఎలా అరవాలో అలా అరుస్తుంది. కుక్క నువ్వు అరవకు, కుక్క నువ్వు మాట్లాడు అంటే చేయగలుగుతుంది? అది కావాలనుకుంటుంది. కుక్క నేను మాట్లాడాలి మీలాగా అనుకుంది అనుకోండి, మాట్లాడగలుగుతుందా? మాట్లాడిద్దా? కుక్కను మీరు 4 కాళ్ళతో నడవద్దు, 2 కాళ్ళతోనే నడువు అని చెప్తే కుక్కకు కూడా 2 కాళ్ళతో నడవాలని ఉంది, కానీ సాధ్యమవుతుందా? అంటే కొన్ని శరీర పరంగా వచ్చినటువంటి పరిమితులు, ఆ శరీరాన్ని పొందినటువంటి ఆ జీవుడు ఆ శరీర లక్షణాలని పొందుతాడు, ఆ శరీరంలో ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తిస్తాడు. అంతేకాని శరీర పరిమితులను దాటి ఆ జీవుడు ప్రవర్తించటము అనేటువంటిది అసాధ్యం. సో వచ్చే జన్మలో చూసుకుందాంలే, మనం చేయాల్సినటువంటి పనులు. ఇప్పుడు ఏం చెప్తారు? మాకు చక్కగా ఇంద్రియాలు ఉన్నాయి, మాకు చక్కగా ఇంద్రియ అర్థాలు ఉన్నాయి, మేము ఇంద్రియార్థాలని మా ముందు పెట్టుకొని వాటిని ఎంజాయ్ చేయొద్దు అని అంటే ఎట్లా కుదిరిద్ది అని చెప్పేసి మనం అన్ని చక్కగా మన ఇంద్రియాలతోటి భోగం చేయాలి అని కోరుకుంటే, కోరుకునేటువంటి వాళ్ళకి ఓకే, వాటిని ఎలా వాడాలో అలా వాడచ్చు, కానీ అది మాత్రమే లక్ష్యంగా కనుక మనం పెట్టుకున్నట్లయితే మనం మన శరీరాన్ని, ఈ శరీరానికి ఇచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక అర్హతలు లేకపోతే ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ శరీరాన్ని ఉపయోగించి ప్రత్యేకంగా మనం ఏమేమైతే చేయగలమో వాటి మీద మనకి ఇంట్రెస్ట్ రాకుండగా మనము మిగిలిన పశువులు చేసేటువంటి పనులే మనం కూడా చేద్దాము అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా ముందుందిలే జీవితం, ఇంకా చెయ్యొచ్చులే అని అనుకుంటూ పశువులు చేసినట్టు పనులే మనం అన్ని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు పశువుల్లానే చేసి మళ్ళీ వచ్చే జన్మలో మనం ఎలాగూ పశువుల్లానే పుడతాం ఇలా చేస్తే.
అప్పుడు పశువుల్లానే చేస్తాం. అప్పుడు అయ్యో అని చెయ్యి కొట్టుకొని, అయ్యో అని నాలుగు గరుచుకొని, అయ్యో నేను అప్పుడు అలా చేయకుండా ఉన్నట్టే బాగుండేది, ఇప్పుడు ఎలాగో అలానే చేస్తున్నాను, అప్పుడైనా కొంచెం మంచి చేస్తే బాగుండేది అని అనుకున్నా లాభం లేదు. అప్పుడు బహుబహుమని అరవాల్సిందే. వద్దన్నా కానీ ఆ బహుబహుమనే అంటాం. కృష్ణ అనమంటే అనలేం. మన నోట్లోంచి కృష్ణ అనే పదం రాదు. కృష్ణ అందామనుకున్న నోరు తెరిచినా బహు అనే వస్తుంది కుక్కలా పుట్టినప్పుడు. అంటే ఒక శరీరం, ఒక రకమైనటువంటి శరీరాన్ని పొందినటువంటి జీవుడికి ఆ రకంగానే ప్రవర్తిస్తాడు. మరి జీవుల్లో ఏమైనా మార్పు ఉందా? మనిషి శరీరంలో ఉన్నప్పుడు జీవుడు, కుక్క శరీరంలో ఉన్నప్పుడు జీవుడు వేరు వేరే అంటే వేరు వేరేం కాదు, సేమ్ జీవుడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ఈ షర్టు విప్పి వేరే షర్టు వేసుకున్నట్టు ఈ శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్ని పొందాడు కర్మలకి అనుగుణంగా. ఓకే, అంతటితోటి ఇక వాడు జన్మ జన్మలకి కృష్ణ అని లేకుండా పోతాడు. అవకాశం ఉన్నప్పుడు మాకు ఇప్పుడు కాదులే అంటాం, అవకాశం లేనప్పుడు అయ్యో మేము ఎందుకు అవకాశాన్ని కోల్పోయాము అని అంటాం. ఇప్పుడు కాళీయ సర్పానికి అదే పరిస్థితి ఏర్పడింది. కాళీయ సర్పం ఏమంటున్నాడు, నేను ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా నా కోపం ఆగదు, నేను నీకు భక్తి చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ నాకున్నటువంటి శరీర పరిధికి నేను విషమే చిమ్ముతాను కానీ నేను అమృతాన్ని చెమ్మలేను నేను నా నోట్లోంచి. ఓకే, కాళీయుడు అదే కదా చేయగలిగింది. కాళీయుడు విషాన్నే చిమ్మగలరు కానీ అమృతాన్ని చిమ్మలేదు. సో అది కాబట్టి నేనేమంటున్నాడు, ఈ సర్పజన్మం కారణంగా నేను దుష్టుడుగా ఉన్నాను, సర్పజన్మ కారణంగా నేను దుష్టుడుగా ఉన్నాను, అజ్ఞానంతో ఉన్నాను. నిరంతరం బొసలు కొడుతూనే ఉంటాడు, నిరంతరం క్రోధంగా బొసలు కొడుతూనే ఉంటాడు. ఏ బద్ధ నైజము చే జనులు అసద్గ్రాహ్యులయ్యుందరో దానిని విడుచుట వారికి అత్యంత కఠిన. ఇప్పుడు నాకు వచ్చినటువంటి స్వాభావికంగా వచ్చినటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలిపెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే ఒకవేళ నేను విషం చిమ్మినా అది నా శరీరం వల్ల కలిగినటువంటి లోపం, ఒకవేళ నేను నిన్ను కాటేయాలి అనేటువంటి విషయాన్ని చూసినా అది నాకు నా శరీరం వల్ల కలిగినటువంటి గుణం. నాకు ఇష్టం లేకపోయినా నిన్ను కాటేయాలని నా శరీరంలో ఉన్న ఈ శరీరంలో ఉన్న నేను, నాకున్నటువంటి అజ్ఞానమే ఉంది కానీ జ్ఞానం లేదు. నువ్వు దేవాది దేవుడివి, నీకు శరణు వేడాలి అనేటువంటి జ్ఞానం నేను కావాలనుకున్నా నేను పొందలేను, ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి శరీరం అలాంటిది, అందుకనే నేను ఈ తప్పులన్నీ చేశాను అని చెప్తున్నాడు. అంటే ఈయన పశ్చాత్తాపడుతున్నాడు, ఈయన క్షమాపణ కోరుకోవడం కోసం ముందు నేను ఇలా చేయడానికి అవసరమైనటువంటి దారి తీసినటువంటి పరిస్థితుల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ 57వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకున్నాడు. హరే కృష్ణ ప్రభు. త్వయా త్వయా సృష్టమిదం విశ్వం ధాతర్ గుణ విసర్జనం. త్వయా సృష్టమిదం విశ్వం ధాతర్ గుణ విసర్జనం. నానా స్వభావ వీర్యౌజో యోని బీజాశయా కృతి. నానా స్వభావ వీర్యాజో యోని బీజశయా కృతి. ఓ పరమ సృష్టికర్త, నానా విధములకు గుణ వ్యవస్థను కలిగిన ఈ విశ్వమును నీవే సృష్టించితివి. నానా రకములకు వ్యక్తులను, జాతులను, ఇంద్రియ శక్తిని, శారీరక బలమును, వివిధ ఆశయ రూపములను కలిగిన తల్లిదండ్రులను నీవు ప్రకటింతువు. భాష్యము. ఈ శ్లోకమును వ్యాఖ్యానించుచు శ్రీల మధ్వాచార్యులు నారద పురాణము నుండి ఇట్లు ఉదహరించిది. హిరణ్య గర్భుని అంటే బ్రహ్మ, హిరణ్య గర్భుని నుండి ఈ విశ్వము యొక్క గౌడే సృష్టి కలిగను. కానీ ఈ విశ్వము ప్రధానముగా విష్ణు చేతనే సృజింపబడినది. చతుర్ముఖ బ్రహ్మ కేవలం గౌడ సృష్టికర్త మాత్రమే. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో కాళీయుడి ప్రార్థనలో ఏం చెప్తున్నాడు, నానా విధమైనటువంటి గుణ వ్యవస్థను కలిగినటువంటి ఈ విశ్వాన్ని నీవే సృష్టించావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి నానా గుణాలు, ఎన్ని గుణాలు ఉన్నాయి? త్రిగుణాలు ప్రభుజీ. త్రిగుణాలని మూడు గుణాలు అనుకున్నా, నానా గుణాలని ఎందుకన్నారు? త్రిగుణాలు చాలా క్యారెక్టర్స్ వస్తాయి కదా ప్రభుజీ,
రజోగుణానికి కోపము దేహాన్ని ఆవేశము బట్టి అవన్నీ వస్తాయి కదా. గుణాల గురించి జీవుడు మాట్లాడుతున్నాను, గుణాల గురించి మాట్లాడుతున్నాను. నానా గుణాలు అని అన్నారు. ఎన్ని గుణాలు ఉన్నాయి? మూడు గుణాలు ఉన్నాయి. మరి ఎందుకు నానా గుణాలని, మూడు గుణాలు అంటే నానా ప్రభుదేవి గుణాలు? మిశ్రితం అవుతుంటే ప్రభుజీ, ఒకసారి సత్వగుణం రజోగుణంతో, రజోగుణం తమోగుణంతో అలా మిశ్రితం మూడు అవుతున్నాడు గుణాలే అయినా గాని ఆలోచనిస్తున్నాడు. ఎన్నో లక్షల కోట్ల క్యారెక్టర్స్ తయారైతాయి ఈ మూడు గుణాలు. ఓకే, అంటే ఈ మూడు గుణాల మిశ్రమం, ఏ ఏ పాళ్ళలో ఏ గుణం ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఒక రకమైనటువంటి మనిషి తయారవుతాడు. నాలుగు, ఎన్నో లక్షల రకాల మనుషులు ఉన్నారు. మళ్ళీ మనుషుల్లోనే ఇన్ని లక్షల రకాలు ఉన్నారు, అందరూ ఒకలాగా ఉండరు. ఓకే, ఈ వైవిధ్యం అనేటువంటిది ఎలా వస్తుంది? ఏ పాళ్ళలో ఏ గుణం కలుస్తుంది అనేటువంటి దాన్ని బట్టి వస్తుంది. ఏ పాళ్ళలో ఏ గుణ ప్రభావం మన మీద ఉంది అని. సత్వగుణ ప్రభావం 10%, రజోగుణ ప్రభావం 20%, తమోగుణ ప్రభావం 70% ఉందనుకో. ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? ఒక రకంగా ప్రవర్తిస్తాడు. మిక్సింగ్ ఒక టైప్ లో అదే సత్వగుణ ప్రభావం 70%, రజోగుణ ప్రభావం 10%, తమోగుణ ప్రభావం 20% ఉందనుకోండి, అది ఇంకొక రకమైనటువంటి మనిషి. అంటే ఈ ఈ ఈ సమపాళ్ళలో, ఈ పాళ్ళు ఏవైతే ఉంటాయో ఈ పాళ్ళల్లో కనుక కలవడంలో తేడా ఉంటే ఒక్కొక్క రకమైన, అంటే ఈ నానా రకాల గుణాలు అనమాట. ఇవన్నీ కలిగి కలయిక వలన కలిగేటువంటి గుణ స్వభావం నానా రకాలుగా ఉంటాయన్నమాట. వీటన్నింటినీ కూడా సృష్టించింది నీవే. సో ఈ విధంగా ఈ విశ్వంలో నానా రకాలైనటువంటి వ్యక్తులు, జాతులు, ఇంద్రియ శక్తిని, శారీరక బలాన్ని, వివిధ ఆశయ రూపములను కలిగినటువంటి తల్లిదండ్రులను నీవు ప్రకటింతువు. ఓకే, నా మీద ఫలానా గుణ ప్రభావం, ఫలానా కాలంలో ఫలానా గుణ ప్రభావం, ఫలానా కాలంలో ఫలానా గుణ ఉండాలి అని ప్రభుజీ భగవంతుడు వాయిస్ అసలు నిర్ణయించుకున్నాడు. రావట్లేదు ప్రభుజీ, చాలా లో వస్తుంది. అందరికీ అంతేనా? ఇప్పుడు ఇప్పుడే లో వచ్చింది, ఇప్పుడే లో వచ్చింది ప్రభుజీ. ఇందాక నుంచి బాగానే ఉంది, ఇందాక కొంచెం వాయిస్ టైప్. ఓకే, సో ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క గుణ ప్రభావం ఒక్కొక్క శాతం పనిచేస్తూ ఉంది అనుకోండి. సో ఈ విధంగా ఆ యొక్క గుణాలకి అనుగుణంగా మనం పొందేటువంటి జీవితం ఏదైతే ఉంటుందో ఆ జీవితం, అంటే మనకి ఎవరి తల్లిదండ్రులు కావాలి, మనం ఏ కుటుంబంలో పుట్టాలి, మనం ఏ రంగులో పుట్టాలి, మనం ఏ దేశంలో పుట్టాలి, మనం ఏ ప్లానెట్ మీద పుట్టాలి, ఏ గ్రహం మీద పుట్టాలి, ఓకే, ఇవన్నీ కూడా భగవంతుడు నిర్ధారిస్తాడు. నీ గుణానికి నీ కర్మలకి అనువైనటువంటి ప్రదేశం ఫలానా ఫలానా వ్యక్తి కుటుంబంలో నువ్వు పుట్టాలి అని భగవంతుడు నిర్దేశించి అలాంటి తల్లిదండ్రులను మనకిస్తారు, అలాంటి కుటుంబాన్ని మనకిస్తారు, అలాంటి ప్రదేశాన్ని మనకిస్తారు, అలాంటి ఊరిని మనకిస్తారు. ఓకే, సో అంటే మనం అందరం తీసుకునేటువంటి జన్మ ఏదైతే ఉందో ఆ జన్మ అనేటువంటిది ఆ ప్రదేశంలో ఆ తల్లిదండ్రులకి మాత్రమే ఎందుకు కలుగుతున్నాము అంటే మనం మనకి భగవంతుడు నిర్ధారించినటువంటి విధంగా మనకి ఇక్కడ వస్తుంది. ఆ గుణాల కలయిక మిశ్రమంతో మనం జన్మించాలి అని అంటే అది అనువైనటువంటి ప్రదేశం, వాళ్ళు అనువైనటువంటి తల్లిదండ్రులు, అంతే, అంతకుమించి ఏమి లేదు రిలేషన్. ఓకే, ఎందుకు మీ మీ పుత్రులు మీకే పుట్టారు అంటే అదే రిలేషన్, ఎందుకు మీ తల్లిదండ్రులు వాళ్ళే ఉన్నారు అంటే అదే రిలేషన్, అంతకుమించి ఏమి లేదు. మళ్ళీ మీరు మీరు చేసినటువంటి కర్మల ప్రభావం కారణంగా, మళ్ళీ మీలో ఉన్నటువంటి గుణాలలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా మళ్ళీ వచ్చే జన్మలో ఇంకొకళ్ళు తల్లిదండ్రులు అవుతారు, అనువైనటువంటి తల్లిదండ్రులు వేరుగా ఉంటారు, అప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారు. సో ఈ విధంగా భగవంతుడు వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు భగవంతుడు? కార్యకారణ సృష్టిని భగవంతుడు చేస్తూ ఉన్నారు. ఓకే, కార్యకారణ సృష్టిని భగవంతుడు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అందులో బ్రహ్మదేవుడి పాత్ర ఏమిటి అని అంటే కేవలం గౌణ సృష్టి, గౌణ సృష్టి. భగవంతుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నారు, ఈయనేం చేస్తున్నారు బ్రహ్మదేవుడు? ఆ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ముడి పదార్థం ఇచ్చామనుకోండి, ముడి పదార్థాన్ని ఉపయోగించి మీరు ఒక బొమ్మలా తయారు చేశారనుకోండి, ఆ ముడి పదార్థం లేకపోతే మీరు ఆ బొమ్మను తయారు చేయగలరా? లేదు. ఒక బంకమట్టి లేకపోతే మీరు బంకమట్టితో చేయాల్సినటువంటి బొమ్మను తయారు చేయగలరా? మీరు భగవంతుడు బంకమట్టి ఇస్తారు, బంకమట్టితో మనం బొమ్మలు తయారు చేసుకోవచ్చు. అలానే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ
ముడి పదార్థాలను ఉపయోగించి అంటే మూలకాలను అన్నింటినీ ఉపయోగించి బ్రహ్మదేవుడు సృష్టి చేశారు. గౌణ సృష్టి అంటారు దాన్ని. ఓకే, అంటే ఇదంతా కూడా భగవంతుడు ఏర్పాటు చేశారు. అంటే సృష్టి మొత్తానికి కూడా మొత్తం మూలము భగవంతుడు కృష్ణుడు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల గుణాల కారణంగా, వివిధ రకాల గుణాల యొక్క ప్రభావం కారణంగా మనలో ఉన్నటువంటి రూపము, మనకు ఉన్నటువంటి ఇంద్రియ శక్తి, మనకు ఉన్నటువంటి ఆలోచన, మనం చేస్తున్నటువంటి కర్మలు, ఓకే, మన ప్రవర్తనలు అన్నీ కూడా భగవంతుడు మనకి మన మీద చేసినటువంటి గుణాల యొక్క ప్రభావంతో జరుగుతుంది. నెక్స్ట్ 58వ శ్లోకం సునీత మాధవ్. వయం చ తత్ర భగవన్ సర్పా జాత్యురుమన్యవః. వయం చ తత్ర భగవన్ సర్పా జాత్యురుమన్యవః. కదం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితా స్వయం. కథం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితా స్వయం. భావము దేవదేవ, నీ సృష్టి అందలి వివిధ జీవజాతులలో సర్పజాతికి చెందిన మేము సహజముగానే సదా క్రోధ స్వభావం కలిగిన వారము. దుశ్చర్యమగు నీ మాయను స్వయముగా మేము ఎట్లు విడవగలము? భాష్యము, శోక మోహముల నుండి తనంతట తాను బయటపడజాలనని ఎరింగిన వాడే కాళీయుడు ఇచ్చట పరోక్షముగా భగవంతుని దయ కొరకు అర్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు శరణుచొచ్చి ఆ దేవదేవుని కరుణను బడయుట ద్వారానే ఎవడైనను భౌతిక జీవన దుఃఖ పరిస్థితుల నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు. ఓకే, సో మనం కూడా మన జీవితంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులను చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు చేసేటువంటి పనులు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాళ్ళని మనం అంటాం, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మూర్ఖుడివి, ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా చేయకుండా ఉండొచ్చు కదా, ఇది మంచి కాదు కదా, చెడ్డగా ఎందుకుంటున్నావు కావాలని అని చెప్పేసి మనం అందరం వాళ్ళని ఒక్కొక్కసారి తిడుతుంటాము, ఒక్కొక్కసారి మందలిస్తూ ఉంటాము. ఓకే, నిజానికి మందలించే స్థితిలో ఉన్నటువంటి మనము అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నామా? ఏ విషయంలో అయినా కానీ మనం 100% పర్ఫెక్ట్గా చేయగలమా? మనం మనకంటే పర్ఫెక్ట్గా చేసేవాడు కూడా మనల్ని మందలించాలా? అయితే ఇప్పుడు మనకంటే గొప్పగా, మనకంటే పర్ఫెక్ట్గా ఏదైనా పని చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మనల్ని మందలించాలి అప్పుడు? సో ఈ ఈ ఈ విశ్వంలో ఎవరైనా సరే పర్ఫెక్ట్ గా చేయగలరా ఏ పనైనా? లేదు. అందరినీ మందలించేది ఎవరు అంటే భగవంతుడే. ఓకే, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మందలించటం కాదు మనం చేయాల్సింది. మనం చేయాల్సింది ఏంటి? జాలిపడాలి, కరుణ చూపియాలి. అయ్యో పాపం భగవంతుడు వీడికి ఇంత బుర్రనే ఇచ్చాడు, వీడు ఇదే చేయగలడు, వీడు ఇలానే ఉండగలడు, వీడి కర్మ ప్రకారంగా వీడికి ఇలాంటి ఆలోచనలు, వీడి కర్మ ప్రకారంగా వీడి ఇలాంటి మాటలు, వీడి కర్మ ప్రకారంగా వీడికి ఇలాంటి ప్రవర్తనలు. ఒక పాముకి కాటు వేసేటువంటి స్వభావాన్ని ఆ పాము శరీరంలోకి రాగానే ఆ జీవుడికి భగవంతుడు ఇస్తున్నాడు. ఆ పాము కాటు వేయకుండా ఉంటుందా? కొట్టకుండా ఉంటుందా? అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్విచ్చిన స్వభావాన్ని నేను ప్రదర్శిస్తున్నాను అని చెప్తున్నాడు కాళీయుడు. నువ్విచ్చిన స్వభావాన్ని నేను ప్రదర్శిస్తున్నాను, నేను ఇలా కాదు, ఇలా ఉండకూడదు అని ఎంత ప్రయత్నం చేసినా అది ఎవరికీ సాధ్యం కాదు. నేను ఇలా ఉండకూడదు అనేటువంటి ప్రయత్నం నేను చేసినా కానీ అది నాకు సాధ్యం కాదు అని చెప్తున్నాడు. అంటే మనుషులుగా మనకి కూడా కొన్ని ఈ శరీరం వల్ల కలిగినటువంటి సహజమైనటువంటి స్వభావం అనేటువంటిది ఉంటుంది. ఒక మనిషి సహజంగా ఎలా ఉండాలి అనేటువంటి స్వభావం ఉంటుంది. దాని నుంచి మనము మన మీద, దానికి తోడు మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం. దీన్ని ఇలానే చేస్తారు ఇక వాళ్ళు, మనం వద్దన్నా ఇలానే చేస్తారు, మనం కావాలన్నా ఇలానే చేస్తారు, మనం మందలించినా అలానే చేస్తారు వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళని విలేయటము, వాళ్ళ మీద మనం గొడవ పట్టము, వాళ్ళ మీద మనం కోప్పడము, వాళ్ళతోటి గొడవ పెట్టుకోవడము, వాళ్ళకి మీకు నాకు మాటలు లేవు, రేపటి నుంచి నువ్వు నాతో మాట్లాడబోకు, ఈ రోజు నుంచి మీరు నువ్వు నాతో మాట్లాడబోకు, రేపటి నుంచి మా ఇంటికి నువ్వు రామాకు, నేను మీ ఇంటికి నేను రాను, ఇద్దరి మధ్య గోడ అడ్డం, ఈ గొడవలు, ఈ ఈ యొక్క ఇవి ఇవన్నీ కూడా జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఎప్పుడైతే అవతల వ్యక్తి మన పట్ల ఒకవేళ దుష్ప్రవర్తనని కలిగి ఉన్నప్పటికీ మనము
ఆ వ్యక్తి పట్ల కరుణను చూపించాలి, ఆ వ్యక్తి పట్ల జాలి పడాలి. ఎందుకంటే పాపం భగవంతుడు వీనికి ఇలాంటి ఆలోచనలు ఇచ్చాడు, పాపం భగవంతుడు వీనికి ఇలాంటి శరీరాన్ని ఇచ్చాడు, పాపం భగవంతుడు ఇలాంటి గుణాల ప్రభావంలో వాడిని ఉంచాడు. వాడి కోసం మనం ప్రార్థన చేయాలి, వాడిని కూడా ప్రార్థన చేసేలా చేయాలి. అలా కాకుండా వాడు కర్ర ఒక కర్ర పట్టుకుంటే మనం రెండు కర్రలు పట్టుకొని, వాడు ఒక మాట అంటే మనం నాలుగు మాటలని గొడవలు పట్టుకొని, గొడవలు పడి కుటుంబాల మధ్య రిలేషన్స్ పోగొట్టుకొని, ఇలాంటివన్నీ కూడా మనం మనం చేస్తే ఎప్పుడు చేస్తాం ఇలాంటివన్నీ అని అంటే మనకి శాస్త్ర జ్ఞానం లేనప్పుడు. స్వభావము అనేటువంటిది వ్యక్తికి పుట్టుకతోనే వస్తుంది, వాడి పూర్వజన్మ వాసనల కారణంగా ప్రతి వ్యక్తికి కూడా ఒక స్వభావం అనేటువంటిది వస్తుంది. ఆ స్వభావం ప్రకారంగానే వాళ్ళు ఉంటారు. అందుకనే ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళు ఒక రకంగా ఆలోచించరు, ఒకలా ఉండరు. ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒకడు డాక్టర్ అయితే ఒకడు అంతకుడు అవుతాడు. ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రులు ఒకే వాతావరణంలో పుట్టారు, ఒకే వాతావరణంలో పెరిగారు, కానీ ఒకళ్ళు డాక్టర్స్ అయితే ఒకళ్ళు హంతకులు అవుతారు. ఎందుకు ఇలా అంటే వాళ్ళ స్వభావం అది. భగవంతుడు ఇచ్చినటువంటి స్వభావానికి అనుగుణంగానే నేను ప్రవర్తిస్తున్నాను అని చెప్తున్నారు. కృష్ణుడితో మాట్లాడుతూ నువ్వే ఇచ్చావు నాయన నాకు కాటేసే గుణాన్ని నేనే కాటేస్తున్నాను, నువ్వే ఇచ్చావు నాయన నాకు విషం చిమ్మే గుణాన్ని నేను విషమే చిమ్ముతాను, నేను ఏ నీళ్ళల్లోకి వెళ్తే ఆ నీళ్ళన్నీ విషంగానే మారిపోతాయి. ఇప్పుడు యమునా నదిలో ఉండకపోతే నేను ఏడ ఉండాలా? ఇది వదిలిపెట్టి ఇంకొక నదిలోకి వెళ్ళినా కానీ అక్కడైనా కానీ విషమే చెబుతాను నేను. అక్కడికి కూడా వచ్చి కొడతావా నువ్వు నన్ను? అక్కడికి కూడా వచ్చి నువ్వు నన్ను చంపుతావా? నేను ఎక్కడున్నా ఇదే చేస్తాను. అంటే తన శరీర శారీరకమైన అంటే తన పూర్వజన్మ కారణంగా లేదు అని అంటే మనకి నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా ఎందుకు కాళీయుడు ఇలా పాములాగా అయ్యాడు, ఎందుకు కాళీయుడికి ఇలాంటి శరీరాన్ని ఇచ్చారు భగవంతుడు, ఆయన పూర్వ వృత్తాంతం ఏంటి, ఎందుకు ఇక్కడ విషం చెమ్మాల్సి వచ్చింది, ఎందుకు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి చేతిలో పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది నెక్స్ట్ అధ్యాయంలో మనకు వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాకు ఇది లిమిటేషన్, ఇంక నేను ఇంతకు మించి నేనేం చెయ్యలేను, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ తలదాచుకున్నా కానీ నేను ఇలానే ఉంటాను, అక్కడ కూడా నేను విషమే చెబుతాను, ఆ నీళ్లు కూడా విషమయం అయిపోతాయి, అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా చచ్చిపోతారు. ఇప్పుడు నువ్వు నన్ను పనిష్ చేసినంత మాత్రాన నేను ఈ రోజు నుంచి విషం చెమ్మడం మానేసి అమృతం చెమ్మడం మొదలు పెడతానా అంటే అది సాధ్యం కాదు నాకు. సో ఈ విషయాన్ని కాళీయుడు తెలియజేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 59. అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి. భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వరః. భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వరః. అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విదేహినః. అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విదేహినః. దేవా, నీవు ఈ బ్రహ్మాండము యొక్క సర్వజ్ఞ భగవానుడవు కనుక మాయా విముక్తికి నీవే నిజమైన కారణము అయి ఉన్నావు. అనుగ్రహము కానీ నిగ్రహము కానీ ఏది నీవు యుక్తమని భావింతువో దానిని మా ఎడ చూపుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. సో నువ్వు ఎవరో ఒకళ్ళకి ప్రభువు కాదు, లేకపోతే నాకు, లేకపోతే నా కుటుంబానికో, లేకపోతే ఏ ఒక్కళ్ళకో, లేకపోతే కేవలం వృందావన వాసులకో ప్రభువు మాత్రమే కాదు. నువ్వు ఎవరికి ప్రభువు? సమస్త బ్రహ్మాండానికి. సమస్త బ్రహ్మాండానికి నువ్వు భగవానుడివి. అంటే ఈ బ్రహ్మాండం మొత్తానికి కూడా నిజమైన కారణం నువ్వే. కాబట్టి ఇప్పుడు నువ్వు నా మీద అనుగ్రహం చూపించాలా లేకపోతే నిగ్రహం చూపించాలా లేకపోతే నన్ను పనిష్ చేయాలా అనేటువంటిది నీ నిర్ణయం. నీకు నా ప్రవర్తనకి, నా పరిస్థితికి నేను ఎలాంటి శిక్షకి అర్హుడని అని నువ్వు అనుకుంటావో అలాంటి శిక్ష నువ్వు నాకు ఇవ్వు. ఇలా ఎవరన్నా అంటారా? టీచర్ పనిష్ చేస్తుంటే స్టూడెంట్ ఏం చెప్తాడు? పొట్టమాకండనే అంటాడు కానీ, లేదంటే నేను పలానా తప్పు చేశాను, తప్పుకు పలానా శిక్ష కరెక్ట్, ఆ శిక్ష ఏంటంటారా? నేను చేయలేదంటారు. బోన్లో నిలబడ్డ ఖైదీ జడ్జి ముందు ఇలా మాట్లాడతాడా? మాట్లాడరు. నేను హత్య చేశాను, నాకు ఉరి శిక్ష కరెక్ట్, ఈ విచారణలన్నీ ఆపేసి నాకు ఉరేయండి అని అంటాడా? అన్నారు. సో కాళీయుడు అదే అంటున్నాడు. ఇప్పుడు కాళీయుడు ఏమంటున్నాడు, నీకు ఏది యుక్తం అనిపిస్తే అది చెయ్యి. నేను ఏ తప్పు చేశాను, నేను తప్పు చేశాను అని అనుకుంటే నేను చేసినటువంటి తప్పుకి ఏది సరైన శిక్ష అని అనుకుంటావో ఆ శిక్ష నాకు ఇవ్వు అని చెప్పేసి ఇప్పుడు కాళీయుడు కృష్ణుడిని అంటున్నాడు. అంటే తక్కువ శ్లోకాల్లోనే మాట్లాడారు కానీ ఆయన డీటెయిల్గా
ఆయన పరిస్థితిని తెలియచేశారు, ఆయన నువ్వు ఏ శిక్ష ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధం అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. నెక్స్ట్ 60వ శ్లోకం గౌరీమాత. హరి కృష్ణ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇత్యాకర్ణ్య వచః ప్రాహ భగవాన్ కార్యమానుష. ఇత్యాకర్ణ్య వచః ప్రాహ భగవాన్ కార్యమానుష. నాత్రస్తేయం త్వయా సర్పా సముద్రం యహిమాచరం. నాత్ర స్థేయం త్వయా సర్పా సముద్రం యాహిమాచిరం. స్వజాత్యపత్యధారోఢ్యో ఓండ్రుభిర్భుజ్యతే నదీ. స్వజ్ఞాత్యపత్యధారోఢ్యో గోండ్రుభిర్భుజ్యతే నదీ. స్వజ్ఞాత్యపత్యధారోఢ్యో స్వజ్ఞాత్యపత్య ధారాడ్యో గోండ్రుభిర్జ గోండ్రుభిర్ భుజ్య తేనదీ. స్వజ్ఞాత్యపత్య ధారాడ్యో గోండ్రుభిర్ భుజ్య తేనదీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను. కాళీయుని పలుకులను వినినంతట మనుష్య పాత్రను పోషించుచున్నట్టి భగవానుడు ఇట్లు పలికెను. ఓ సర్పమ్మా, నీవిక ఎంత మాత్రము ఇతర వసింపరాదు వసించరాదు. పత్నులతోనూ సంతానముతోనూ ఇతర బంధుమిత్రు పరివారములతోనూ కూడి వెంటనే సముద్రమునకు వెడలము. ఈ నదిని గోవులు మానవులు చక్కగా వాడుకొనెదరుగాక. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఇప్పుడు నాగపత్నులు కానీ ఆ నాగు కానీ, కాళీయుడు కానీ కాళీయ పత్నులు కానీ, వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలో చివరి శ్లోకంలో వాళ్ళు ఏం చెప్పారు? నాగపత్నులు చేసిన చివరి శ్లోకంలో ఏం చెప్పారు? మీరు వచ్చారు లాస్ట్ శ్లోకం ప్రార్థనలో, లాస్ట్ శ్లోకంలో మీరు ఏం చెప్తే మేము అది చేస్తాం. ఓకే ఓకే, మేము ఏం చేయాలో మీరే తెలియజేయండి అని ఆ నాగపత్నులు అలానే అన్నాయి. ఇప్పుడు కాళీయుడు కూడా అలానే అంటున్నాడు. ఏమంటున్నాడు? మీకు ఏది యుక్తం అనిపిస్తుందో అది చెప్పండి, మేము అది చేస్తాం. మీకు ఏది యుక్తం అయితే అలా చేయండి, అంటే పనిష్ చేయాలంటే పనిష్ చేయండి, పొమ్మనాలంటే పొమ్మనండి, ఏది చేయాలంటే అది చేయండి. సో కృష్ణుడు మాట్లాడుతూ, కృష్ణుడు ఏమంటున్నారు, మీరు కుటుంబ సమేతంగా నువ్వు నీ భార్యలతోటి పిల్లలతోటి నీ బంధుమిత్రులతోటి అందరితోటి ఈ నదిని ఖాళీ చేసేసి సముద్రంలోకి వెళ్ళిపోండి, అక్కడ ఉండండి. ఇక్కడ ఈ నీళ్ళని గోవులు బృందావన వాసులు వాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ నీళ్లను వాళ్ళకు వదిలేసేయమని ఆజ్ఞాపించడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, నెక్స్ట్ 61వ శ్లోకం అమృత మధు. హరే కృష్ణ ప్రభుజీ. యయే తత్ సంస్మరేన్మర్త్యాస్తుభ్యం మధనుశాసనం. యయే తత్ సంస్మరేన్మర్త్యాస్తుభ్యం మధనుశాసనం. కీర్తయన్ కీర్తయన్ను భయో సంధ్యోర్ నయుష్మద్ భయ మాప్నుత్ మాప్నుయాత్. కీర్తయన్ను భయో న సంధ్యోర్ యూష్మద్ భవాయ మాప్నుయాత్. హరే కృష్ణ ప్రభుజీ, బృందావనమును విడిచి సముద్రమునకు వెడలుమని నిన్ను గురించి చేసిన నా ఆదేశమును శ్రద్ధతో వినినచో ఉదయ సంధ్యలయందు నీ వృత్తాంతమును కీర్తించినచో మానవుడు నీ వలన ఎట్టి భయమును పొందడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, బృందావనాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి నువ్వు సముద్రానికి వెళ్ళిపోవాలి. అక్కడ నువ్వు నేను చెప్పినట్లు గనక అక్కడే ఉన్నట్లయితే గనక ఉదయ సంధ్యలయందు ఈ వృత్తాంతమును కీర్తించినచో మానవుడు నీ వలన ఎట్టి భయమును పొందడు. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు సముద్రంలో ఉన్నవారు. ఈ వృత్తాంతం మొత్తం ఎవరైతే వింటారో, ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళందరికీ కూడా సర్పదోషాలు ఉండవు. ఓకే, సర్పదోషాలు ఉండవు, అంటే కాళీయ మర్దం విన్నటువంటి వాళ్ళకి పాముల వల్ల గండాలు ఉండవు. ఓకే, పాముల నుంచి మీరు రక్షింపబడతారు.
ఫలశ్రుతి అనమాట. నెక్స్ట్ 62 మంగతాయర్ మాతజ. హరే కృష్ణ ప్రభుజీ. యోస్మిన్ స్నాత్వా యోస్మిన్ స్నాత్వా మధాక్రీడే దేవాదీం స్తర్పయే జ్ఞలై. యస్మిన్ స్నాత్వా యస్మిన్ స్నాత్వా మధాక్రీడే దేవాదీం స్తర్పయే జ్ఞలై. ఉపోష్య మాం స్మరన్ నర్చేత్ సర్వ పాపై ప్రముచ్యతే. ఉపోష్య మా స్మరన్ నరచేత్ సర్వ పాపై ప్రముచ్యతే. భావం ఈ లీలా స్నానమునందు స్నానమాడి సరోవర జలములో దేవతాదులకు తర్పణం మసుగువాడు ఉపవాసం ఉండి నన్ను అర్పించుచు స్మరించువాడు తప్పక సర్వ పాప విముక్తుడవును. భాష్యము కానీయుడు యమునానది మడుగులో వసించుటకు ఎంత మాత్రము అవకాశం లేదని స్పష్టపరచుటకు శ్రీకృష్ణుడు ఈ శ్లోకములు పలికెనని ఆచార్యులు తెలిపిరి. దేవదేవుడు శ్రీకృష్ణుడు కరుణతో కాళీని క్షమించి బంధుమిత్ర పరివారంతో కూడి సముద్రమునకు వెడలమని ఆ సర్పమును ఆదేశించాను. ఆ మడుగులోనే ఉండిపోవుటకు అర్థించవచ్చునని కాళీయుడు ఎంత మాత్రము భావించరాదు. ఏలయనా అది ఇప్పుడు తీర్థయాత్రికులు పరమ పవిత్రమైన స్థానముగా నైనది. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో కృష్ణుడు ఈ నది వదిలేసి వేరే చోటకి వెళ్ళు అని అన్నాడు. కాళీయుడు లేదు లేదు, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, ఇప్పుడు నువ్వు సడన్ గా నన్ను నా ఇల్లు వదిలేసి వాకిలు వదిలేసి నా వాళ్ళను వదిలేసి నా బంధుమిత్రులను వదిలేసి నన్ను ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోమంటే నేను ఎలా ఉండగలను, నాకు కష్టమవుద్ది అని అనడానికి కూడా లేకుండా కృష్ణుడు ఏం చేశారు, దాన్ని ఒక తీర్థస్థానంగా మార్చేశారు. కృష్ణుడు దాన్ని ఒక తీర్థస్థానంగా మార్చేశారు. ఎవరైతే ఆ యమునా నదిలో స్నానం చేసి శ్రీకృష్ణ భగవానుడికి అర్చన చేసి వాళ్ళ పితృదేవతలకి తర్పణలు అక్కడ చేస్తారో అలాంటి వ్యక్తులకి పవిత్రమైనటువంటి స్థానంగా మార్చేశారు దాన్ని. సో అందుకనే మరి భక్తులందరూ అక్కడికి వస్తారు కాబట్టి మరి కాళీయుడు ఆ మడుగులోనే ఉంటే చాలా ప్రమాదకరమైనట్టు, అందుకనే అక్కడ ఉండకూడదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేకుండా చేసేసారు. నెక్స్ట్ 63 విశాఖ మాత. హరే కృష్ణ ప్రభుత్వ దండదు. ద్వీపం రమణకం హిత్వా హ్రదమేతముపాశ్రితః. ద్వీపం రమణకం హిత్వా హ్రదమేతముపాశ్రితాః. యద్భయాత్ సా సుపర్ణస్త్వాం నాధ్యాన్మత్పాదలాంఛితం. యద్భయాత్ సా సుపర్ణస్త్వాం నాధ్యాన్మాత పాదలాంఛితం. భావము గరుడుని భయము వలన నీవు రమణక ద్వీపమును వదిలి ఈ మడుగును ఆశ్రయించితివి, కాని ఇప్పుడు నీవు నా పాద చిహ్నములను ధరించితివి గనుక గరుడు ఇక నిన్ను భక్షింపడు. హరే కృష్ణమాతు. ఓకే, సో యాక్చువల్గా ఏ పాము అయినా సరే భయపడేది ఎవరికి అంటే గరుడికి, గరుడుకి. ఎందుకంటే గరుడు చేతిలో పడ్డ పాము తను తాను రక్షించుకోలేదు కాబట్టి ఈ గరుడు నుంచి తను తాను రక్షించుకోవడం కోసం ఆయన వచ్చేసి యమునా నదిలో దాక్కున్నాడు. ఇప్పుడు ఆయన నుదుటి మీద శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదచిహ్నాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ పాదచిహ్నాలు ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి పాదచిహ్నాలు ఉన్నటువంటి కాళీయుణ్ణి గరుడు ఏం చేయలేడు. ఎందుకు పాదచిహ్నాలు ఉన్నంత మాత్రాన ఎందుకు? విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడే కదా ప్రభుజీ, విష్ణు వాహనం. అయితే విష్ణు వాహనం అయితే గరుడు పాముల్ని తినడా? పాములు పడవు ఆయన ఆయనకి దాసుడు కదా ప్రభుజీ. అయితే వైరం గరుడు దాసుడే, అలాని పాముల్ని చంపడా, పాముల్ని తినడా? అంటే భగవంతుడు రక్షణలో ఉన్నారు ఉన్నారు కాబట్టి కాళీయుడు, అందువల్ల గరుడు భక్తుడు పడ్డాయి కాబట్టి తిన్నాను చెప్పాడు. గరుడు భక్తుడు, శుద్ధ భక్తుడు గరుడు. ఓకే, అందుకనే ఆయన అంత గొప్ప భక్తుడు కాబట్టి భగవంతుడి యొక్క భక్తులకి హాని చేయడు. సో ఇప్పుడు నుదుటి మీద తిలకం ఉన్నటువంటి వ్యక్తిని గరుడు ఏం చేయడు, గరుడు వల్ల ఎలాంటి హాని జరగదు. కాళీయుడికి నుదుటి మీద తిలకం ఉంది ఇప్పుడు,
పర్మనెంట్ తిలకం ఉంది, మనం పెట్టుకుంటాం రోజు. కాళీయుడికి పర్మనెంట్ గా ఉంది తిలకం, పాదముద్రలు ఉన్నాయి. సో భగవంతుడి పాదముద్రలను చూసినటువంటి గరుడు ఒక భక్తుడిగా ఏం చేయాలి? పాదాభివందనం చేస్తాడు. పాదాభివందనం చేయాలి, అర్చించాలి, ఓకే, గౌరవించాలి. అదే చేస్తాడు గరుడు. అందుకనే కాళీయుడిని ఇక గరుడు ఏం చేయడు అని చెప్పేసి అభయం ఇచ్చేశారు శ్రీకృష్ణ భగవాన్. నెక్స్ట్ 64వ శ్లోకం. నెక్స్ట్ రామారావు ప్రభు చదవండి. రామారావు హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ ఋషిరువాచ. శ్రీ ఋషిరువాచ. ముక్తో భగవతా రాజన్ కృష్ణేనాద్భుత కర్మణ. ముక్తో భగవతా రాజన్ కృష్ణేనాద్భుత కర్మణ. తం పూజయామాస ముధా నాగపత్నశ్చ సాధరం. తం పూజయామాస ముదా నాగపత్నశ్చ సాదరం. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా అద్భుత కర్ముడగు శ్రీకృష్ణ భగవానునిచే విడవబడిన వాడై కాళీయుడు తన పత్నులతో కూడి ఆ దేవదేవుని మహదానందముతో సాదరముగా అర్పించెను. భాష్యం. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకం ఇట్లు వ్యాఖ్యానించిరి. బృందావన వాసులను కాళీయుని నుండి కాపాడుట, కాళీయుని గరుడు నుండి కాపాడుట, హింసక గురి అయిన వారు మరియు హింసాకార్యం చేసిన వాడు ఇరువురిపై కరుణను చూపుటాయను శ్రీకృష్ణుని అద్భుతమగు కర్మను అద్భుత కర్మణాయను పదము సూచించను. కాళీయ పత్నులు మహాభక్తురాండ్రు, తన ఏడ ప్రేమ భక్తిని చూపినవారు. కనుక ఆ దేవదేవుడు భక్తుడకు గరుడిని ఎడ, ప్రియతములకు బృందావన వాసుల ఎడ కాళీయుడు ఉనర్చిన అపరాధమును ఉపసంహరించను. కర్తనం కృష్ణసేన అనుపదము సూచించను. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణ భగవానుడు అద్భుత కర్మలు చేసేటువంటి వాడిగా వర్ణించడం అనేటువంటి జరిగింది. ఋషిరు వాచారుడు ఎవరు? ఋషి సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ శ్రీకృష్ణ భగవానుడి చే విడువబడిన వాడై అంటే క్షమించి వదిలేశారు. అద్భుత కర్మలు చేస్తారు అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏది చేసినా అద్భుతమే. ఓకే, ఆయన ఏది చేసినా కానీ అద్భుతమే. ఇలాంటి అద్భుతమైనటువంటి కర్మలు మానవ మాతృలు చేయలేరు, కేవలం భగవంతుడు మాత్రమే చేయగలడు. సో అందుకని అంత చిన్న బాలుడుగా, 6 సంవత్సరాల బాలుడుగానే ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చాలా ఈజీగా కాళీయుడిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సముద్రానికి తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో అలాంటి శ్రీకృష్ణుడు అలాంటి అద్భుత కర్మలని ఎందుకు చేస్తారు అనేది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒకటి, భక్తులకి మంచి జరగాలి, ఆ అసుర స్వభావం కలిగినటువంటి కాళీయుడికి కాళీయ పత్రులకి కూడా మంచి జరగాలి. ఇప్పుడు ఈ మొత్తం లీలలో కేవలం ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని అడిగితే ఎవరు ఏమని చెప్తారు? అందరూ కూడా లాభపడ్డారు, అందరూ ఉద్ధరించబడుతున్నారు, అందరూ గెలిచారు. అంటే కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలలోను ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడిపోయారు అనేటువంటిది ఉండదు. ఓకే, కాళీయుడికి మంచి జరిగింది, కాళీయ పత్రులకి మంచి జరిగింది. కాళీయుడికి నుదుటి మీద శ్రీకృష్ణ భగవానుడు యొక్క పాద ముద్ర దొరికింది, దాంతో గరుడు నుంచి తప్పించుకున్నాడు. గరుడు ఎప్పుడు ఏమీ చేయలేడు ఇక కాళీయుడిని. నాగపత్రులకి మంచి జరిగింది, ఎలా? తమ భర్త తమ భర్త మంచి గుణాలను పొందేవాళ్ళలాగా అయిపోయాడు. బృందావన వాసులకి మంచి జరిగింది, ఎలా? నది దాటి కాళీ చేసి వెళ్ళిపోయాడు కదా, గోవులన్నీ కూడా వచ్చి అక్కడ చక్కగా వాటర్ తీసుకుంటాయి. సమస్త విశ్వంలో ఉన్నటువంటి జనాలందరికీ మంచి జరిగింది, ఎలా? తీర్థ స్నానంగా మార్చారు కాబట్టి, తీర్థ ప్రదేశంగా మార్చారు కాబట్టి అక్కడికి వస్తే మన పాపాలన్నీ పోతాయి. అక్కడికి పోయి మనం స్నానం చేసి ఉపవాసం ఉండి భగవంతుడికి అర్చన కనుక మనం చేసామనుకోండి, మన పాపాలన్నీ పోతాయి. ఆ విధంగా భగవంతుడు అందరికీ మంచి చేసేసారు, ఒక్క లీలలో అందరికీ అన్ని రకాల మంచులు చేసేసారు.
ఎంత పాపాత్ముడైనా వచ్చి అక్కడ స్నానం చేసి పాపాలు పోగొట్టుకుంటాడు. ఓకే, దేవతలకి అడ్డం జరిగింది, గరుడుడికి ఆ పాము కాకపోతే వందల పాములు. ఓకే, సో ఈ విధంగా నాగపత్రులకి నాగు నాగు వాళ్ళకి కూడా మంచి జరిగింది. అందుకనే ఈ కర్మ మామూలు కర్మ కాదు, అద్భుతమైనటువంటి కర్మ. అంత అద్భుత కర్మలని చేయడం అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి వాడు కాబట్టి చేయగలడు. ఓకే, సో ఇక కాళీయ కాళీయ సర్పము మరియు ఆయన భార్యలు అందరూ కూడా అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 65-67 సత్యవత్ మాధవి. దివ్యాంబరస్రణ్మణిభి పరాధ్యైరపి భూషణై దివ్యగంధానులేపైశ్చ మహత్యోత్పలమాలయం పూజయిత్వా జగన్నాథం ప్రసాద్యా గరుడధ్వజం అతః ప్రీతోభ్యనుజ్ఞాతః పరిక్రమ్యాభివంద్యతమ్ సకలసుహృత్పుత్రోపమర్ధ్యేర్జగామః సకలత్ర సుహృత్పుత్రో ద్వీపమధ్యేర్జగామః తదైవ సామృత జలా యమునా నిర్విపాభవత్ తదైవ సామృత జలా యమునా నిర్విషాభవత్ అనుగ్రహాద్ భవ అను అనుగ్రహాద్ భగవతః క్రీడామానుష రూపిణః అనుగ్రహాద్ భగవతః క్రీడామానుష రూపిణిః కాళీయుడు చక్కని వస్త్రములను కంఠాభరణములను మణులను ఇతర విలువైన ఆభూషణములను అద్భుత గంధానులేపములను పెద్ద పద్మమాలను సమర్పించి జగన్నాథుని అర్చించెను. గరుడధ్వజుడకు భగవానుని ఆ విధంగా ప్రసన్నం చేసి ఆ సర్పరాజుత సంతృష్టి చెందెను. విడలుటకు అనుమతిని బడిసిన వాడై కాళీయుడు అంతట కృష్ణునకు ప్రదక్షిణ నమస్కారం చేసి భార్యలతోనూ బంధువులతోనూ సంతానంతోనూ కూడి సముద్రమందరి తన ద్వీపమునకు వెళ్ళను. కాళీయుడు వెళ్ళినంతనే యమునా నది విషరహితమై అమృత జలంతో నిండి పూర్వస్థితిని బడిసెను. లీలా మానుష విగ్రహుడు శ్రీకృష్ణ భగవాన్ని అనుగ్రహించది వనకూడి ఉండను. ప్రభాదర వారి భాష శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకం విపులముగా వ్యాఖ్యానించి మణిభిహి అంటే కాళీను కాళీయుడు శ్రీకృష్ణుని మణులతో అర్చించను అను పదమును వివరించిన కథడు ఆయన రూపగోస్వామి విరచితమైన శ్రీ రాధాకృష్ణ గణోద్దేశ దీపిక గ్రంథము నుండి ఇట్లు ఉదాహరించను. కౌస్తుభాక్షోమణి రియేన ప్రవిశ్యార్హదమౌరగం కాళీయ ప్రేసే వృందాహై స్థైరాత్మోపహారిత శ్రీకృష్ణుడు తన కౌస్తుభమణిని సర్పమడుగులో ప్రవేశించినట్లుగా చేసి మిగపదాన్ని కాళీయపుత్రుల ద్వారా తనకు బహుకరింపబడినట్లుగా చేసను. అనగా శ్రీకృష్ణుడు మనుష్య రూపమున వర్తింపగా దివ్యము కౌస్తుభమణిని అదృశ్యము గావించి దాని కాళీని కోశమందును ప్రదర్శింపజేశాను. కాళీయుడు పలు మణిభూషణములతో భగవంతుని అర్చించడు శుభ గడి అర్థించినంత నాగపత్నులు ఆ దేవదేని యుక్తి నెరిగిన వారే కౌస్తుభమణిని తమ చెంతనున్న మణులతో ఒకటిగా భావించి దాన్ని అతనికి సమర్పించిరి. శ్రీకృష్ణుడు ఈ శ్లోకం నందు గరుడధ్వజునుగా అంటే గరుడ చిహ్నతమగు ధ్వజమును కలిగిన వాడు వర్ణిపబడ్డ గల కారణం కూడా ఆచార్యుడు ఈ విధంగా వివరించను. కాళీయుడు కూడా శ్రీకృష్ణు వాహనం కాగోరెను. గరుడు సర్పములు ఆదిలో సోదరులే కనుక కాళీయుడు శ్రీకృష్ణునితో ఇట్లు తెలుపగోరెను. నీవెప్పుడీ నీ దూర ప్రయాణం చేయవలసి వచ్చినచో నన్ను కూడా నీ వాహనముగా తలుచుము. నీ దాసాను దాసునకు నేను రెప్పమాట కాలంలో లక్షల కొలది యోజనములు ప్రయాణించగలను. ఈ విధముగా శ్రీకృష్ణ నిత్య లీలా చక్రములో భాగంగా కంసుడు ఆ దేవదేవుని ముద్రకు ఆహ్వానింపునప్పుడు అతడు కాళీని అధిరోహించి వెడలనని పురాణములందు వర్ణితమైనది. శ్రీమద్ భాగవతమున శ్రీకృష్ణుడు కాళీయ సర్పను మర్దించుట అను దశమ స్కందములు 16వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్త వేదాంత స్వప్రపోదుల వారి ఇనమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో ఎప్పుడైతే ఇంకా కాళీయుడు
ప్రార్థనలు చేశారు, భగవంతుడు వాళ్ళని కరుణించేశారు. అప్పుడు ఇక కాళీయుడు తన భార్యలు అందరూ కలిసి శ్రీకృష్ణ భగవానుడికి అర్చన చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో అర్చన చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కాళీయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, ఇక విషపూరితమైనటువంటి ఆ జలం మొత్తం కూడా పూర్వస్థితిని పొందాయి. అంటే ఒకప్పుడు పంచుకుండే, కాళీయుడు వచ్చిన తర్వాత విషపూరితం అయిపోయింది. ఇప్పుడు కాళీయుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంతకుముందు ఎలా ఉందో అమృత జలం లాగా అలా మారిపోయింది అనమాట. సో ఆ విధంగా మార్చేసి ఇదంతా కూడా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల, కృష్ణుడి అనుగ్రహం వల్ల మళ్ళీ ఆ నీళ్లు తిరిగి మామూలుగా మారడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, ఈ నీళ్ళ తరువాత కాళీయుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి వాహనంగా మారడం అనేటువంటిది జరిగింది. కేవలం గరుడు మాత్రమే వాహనం ఇంతకుముందు, ఈ లీల తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కాళీయుడిని కూడా వాహనం చేసుకోవడము అనేటువంటిది జరిగింది. సో కంసుడు కృష్ణుడిని పిలిచినప్పుడు కాళీయుడి మీద వెళ్ళారట, కాళీయుడిని వాహనంగా చేసుకుని వెళ్ళారు అనేటువంటిది ఒక ఆచార్యులు రాసినటువంటి దాంట్లో ఉన్నది అని చెప్తున్నారు. ఓకే, సో ఈ అధ్యాయం ఇంతటితో ముగిచింది మాది. ఇక 17వ అధ్యాయం కాళీయుని చరిత్రము. ఓకే ఓకే, సో ఏ విధంగా కాళీయుడు గురించి మాట్లాడతారు ఈ అధ్యాయంలో. సో ఇది మనం రేపు చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంశాకల్పతరు. ఇది చాలా చిన్న చిన్న అధ్యాయము, కాళీయుడి యొక్క పూర్వ చరిత్ర మొత్తం కూడా మనకి ఇందులో వస్తుంది. ఓకే, సో వీలైతే రేపు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మనం. ఓకే, వంశాకల్పతరుభ్య కృపా సింధుభ్య పతితం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఓకే, మన ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.